అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పసిడి మనసు రచయిత జంధ్యాల మాలతి గారు ఇక కథలోకి వెళితే వాకింగ్కి బయలుదేరే ముందే మేఘాలు దట్టంగా కమ్ముకొని ఉన్నాయి రెండు కిలోమీటర్లు నడిచానో లేదో గాలి ఆరంభమయ్యింది పెద్ద పెద్ద చెట్లు కూడా గాలికి ఊగిపోతున్నాయి సన్నని తుంపర గాలి హోరు తిరిగి ఇల్లు చేరదాం ఇవాల్టికి చాలని అనుకుని వెనుదిరగబోయాను నా ముందు రోడ్డు చివరగా నడుస్తూ ఒక పాప ఏడుస్తూ కనిపించింది ఆ పాప వైపు నడిచాను సంధ్యా సమయం పైగా గాలివాన రావటంతో రోడ్డు క్షణాల మీద నిర్మానుష్యమయ్యింది సైకిళ్ళు బైకుల మీద వెళ్ళేవారు కూడా చాలా స్పీడ్గా ఇల్లు చేరదామని ప్రయత్నిస్తున్నారు అటువంటప్పుడు ఆ పాప గురించి ఎవరు పట్టించుకుంటారు ఏం పాప ఏడుస్తున్నావు దోవ తప్పిపోయావా అని పాప చెయ్యి పట్టుకొని అనునయంగా అడిగాను నా సానుభూతికి ప్రేమకి ఆ పాప ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తోంది పాపని ఎత్తుకొని కన్నీళ్ళు తుడిచి జుట్టు సర్ది నీ పేరేమిటి పాప మీ ఇల్లెక్కడా ఎందుకేడుస్తున్నావు అని అడిగాను ఈసారి పాప వెక్కిల్లు ఆపుకొని మామ్మ మా అమ్మ దెబ్బ తగిలి పడిపోయింది రోడ్డు మీద పడిపోయింది అంది అరే రే ఎక్కడా ఎక్కడ పాప ఎక్కడ పడిపోయింది మీ మామ్మ ఈ రోడ్డు మీదే ఇంకా ముందుకు వెళ్తే అక్కడా రోడ్డు మీద నడుస్తుంటే ఒక అతను మోటార్ బైక్ వేగంగా నడుపుతూ మా అమ్మను తొక్కించేశాడు మా అమ్మ ముఖానికి దెబ్బ తగిలి రక్తం అంటూ మరలా ఏడుస్తోంది పాప చూపించిన దిశగా ముందుకు వెళ్తే రోడ్డు మధ్య పడిపోయి ఉన్న ముసలామె కనిపించింది ఆమెను చూడగానే పాప నా చెయ్యి విది వదిలించుకొని మామ్మ దగ్గరకు వెళ్ళి ఆమెను లేపుతూ మా అమ్మ లేమా అంటూ ఏడుస్తోంది నేను వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేసి అంబులెన్స్ తెప్పించి ఆమెకు ట్రీట్మెంట్ సంగతి చూశాను మరీ బలమైన గాయం కాదు కానీ వృద్ధాప్యంలో వచ్చే వీక్నెస్ వల్ల ఆమె పడిపోయిందని గ్రహించాను ఆవిడ గాయానికి బ్యాండేజ్ వెయ్యటం ఇంజెక్షన్ ఇవ్వటం అంతా జరిగేటప్పటికీ ఒక గంట పట్టింది గాయానికి కలిగిన నొప్పి తెలియకుండా వేడి కాఫీ రొట్టెతో పాటు సెడెటిన్ కూడా ఇచ్చాను ఇంతసేపు పాప బుద్ధిగా బళ్ళ మీద కూర్చుంది నేను బిస్కెట్ ప్యాకెట్ తిప్పించి పాప చేతిలో పెట్టాను అయినా ఒక్కటి కూడా తినలేదు పాప నువ్వు ముందు బిస్కెట్లు తిను మీ మామ్మకి ఏమీ పర్వాలేదు పొద్దున్న అయ్యేసరికి బాగవుతుంది అప్పుడు మీ మామ్మ నువ్వు కలిసి ఇంటికి వెళ్ళొచ్చు అన్నాను బిస్కెట్ ప్యాకెట్ రెండు చేతులతో తిప్పుతూ పాప నా కళ్ళల్లోకి లోతుగా చూసింది నిజం మీ అమ్మకేం పర్వాలేదు సడన్గా దెబ్బ తగలడంతో షాక్లా తగి అయ్యింది ఈ మామ్మ మా మామ్మ కాదు షాక్ అయ్యాను మరి ఎవరివిడా నాకు తెలియదు రోడ్డు మీద నేనేడుస్తూ నడుస్తుంటే ఈ మామ్మని బైక్ మీద వెళ్తున్నతను గుద్దించేశాడు పాపం పడిపోయిందని మీకు చెప్పాను మరైతే నువ్వెందుకు ఏడుస్తున్నావు అసలు నువ్వొకర్తేవే అంత సాయంకాలం ఎక్కడికి బయలుదేరావు పాప చెయ్యి పట్టుకుని నిమురుతూ అడిగాను పాప మరలా వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది పాపని దగ్గరికి తీసుకొని పర్వాలేదు పాప నేనేం అనను మీ మమ్మీ డాడీ ఎవరూ లేకుండా నువ్వెందుకు ఒక్కరివి రోడ్డు మీదకి వచ్చావు పాప వేసుకున్న డీసెంట్ యూనిఫామ్ కట్టుకున్న టై వేసుకున్న షూస్ పాప పేరెంట్స్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అని చెప్పకనే చెబుతున్నాయి నేను ఇంకొంచెం బుజ్జగించాక పాప చెప్పింది అంకుల్ నువ్వు మా డాడీ మమ్మీలతో చెప్పనంటే చెబుతాను చెప్పనులే అసలు ఏం జరిగిందో చెప్పు మరేమో నాకు మా బామ్మ అంటే చాలా ఇష్టం బామ్మతోనే ఉండాలనిపిస్తుంది స్కూల్ నుంచి ఇంటికి రాగానే బామ్మ లేకపోతే ఏం తోచదు అందుకే మరి మీ బామ్మతోనే ఉండొచ్చుగా నేనంత లక్కీ గాల్ని కాదంకుల్ మా బామ్మ మా ఇంట్లో ఉండటం మమ్మీకి డాడీకి ఇష్టం లేదు అందుకనే బామ్మని 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 ఏం చేశారు మా బామ్మని ఓల్డేజ్ హోమ్కి పంపించారు మా బామ్మ కూడా నేను లేకపోతే ఉండలేదు అంటూ చెప్పింది నవీ నవీ అంటూ నేను స్కూల్ నుంచి రాగానే నాకు చెగోడీలు మైసూర్ పాక్ చేసి పెట్టేది ఇప్పుడేమో బామ్మ లేదు ఇంటికి వచ్చేసరికి ఎవరూ లేరు మరి మీ మమ్మీ మమ్మీ డాడీ ఇద్దరూ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు నేబర్స్కి కీ ఇచ్చారు బుక్స్ ఇంట్లో పడేసి బామ్మ కోసం వెతుక్కుంటూ బయలుదేరాను బామ్మ దగ్గరికి వెళ్తానని డాడీని ఒప్పించాలి కానీ నువ్వు ఒక్కటివే ఇట్లా రోడ్డు మీద పరిగెట్టొచ్చా ఈ బామ్మకి తగిలిన దెబ్బ నీకు తగిలితే అంకుల్ మీరు నన్ను ఆ ఓల్డేజ్ హోమ్ దగ్గరికి తీసుకెళ్తారా బామ్మ దగ్గరికి అలాగే ఈ రాత్రి మా ఇంట్లో భోజనం చేసి పడుకో రేపు మార్నింగ్ తీసుకెళ్తాను ఆ ఓల్డేజ్ హోమ్ పేరేమిటి సిటీలో ఎక్కడని గాలించడం ముందు ఆ పాప పేరెంట్స్ని కలిసి పాప వాళ్ళ కప్పచెప్పేసి బామ్మ లేకుండా పాపకి కష్టం ఆమెను ఇంటికి తీసుకెళ్ళండి వారిని కన్విన్స్ చేయాలి అసలు ఈ పాటికి పాప మమ్మీ డాడీ పాప కోసం ఎంత వెతుకుతున్నారో ఈ ఆలోచన రాగానే పాప మీ బామ్మ మరల మీ ఇంటికి రావాలంటే మీ మమ్మీ డాడీలను నేను కలిసి ఒప్పించాలిగా మీ ఇంటి అడ్రస్ చెప్పగలవా అని అడిగాను పాప వాళ్ళ అడ్రస్ చెప్పింది అది కాగితం మీద నోట్ చేసుకున్నాను డాక్టర్ అంకుల్ మీరు మా పేరెంట్స్ని ఒప్పించగలరా ప్లీజ్ ఎలాగైనా ఒప్పించండి మా బామ్మ మా ఇంటికి రావాలి నాకు కథలు చెప్పి ఇష్టమైన స్వీట్స్ స్నాక్స్ చేసి ఇవ్వాలి ప్లీజ్ నేను మా బామ్మని చూస్తాను కదూ చెప్పండి అంకుల్ షూర్ షూర్ తప్పకుండా మీ బామ్మని మీ ఇంటికి తీసుకువచ్చేటట్లు నేను చూస్తాను ప్రామిస్ ప్రామిస్ పాపతలపై చేయి వేశాను నా స్నేహపూర్వక స్పర్శతో అట్లాగే నిద్రపోయింది నేను కూడా నిద్రకి ఉపక్రమించబోయాను చెల్లు చెల్లుమని నన్ను ఎవరో కొడుతున్నారు పక్క మీద నుంచి లేచి కూర్చున్నాను సిగ్గులేదురా నీకు నువ్వు చేసిన ఘనకార్యం మరిచిపోయి ఇక్కడ పాపను వాళ్ళ బామ్మతో కలపడానికి తగుదనమ్మా అని బయలుదేరావు చెంపలకి బదులు గుండె తడుముకున్నాను నిజమే పాపాత్ముణ్ణి నా బుజ్జి బాబుని వాళ్ళమ్మని కూడా వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేసి వేరే ఊళ్ళో ఉంటున్నాను రేవతి నా భార్య చాలా మంచిది అనకువగలది మాకొక రెండేళ్ళ బాబు మేము ముగ్గురం ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం అయితే రెండు సంవత్సరాల క్రితమే రేవతి వాళ్ళ అమ్మ అంటే మా అత్తగారు మా మామగారు పోవటంతో మా పంచన చేరింది ఆవిడ వచ్చిన దగ్గర నుంచి మా బాబుకు పండగే పండగ రేవతిని ఆమె ఏ పని చేయనిచ్చేది కాదు బాబుని ఎత్తుకు దించేది కాదు చాలా ఆనందంగా ఉండేది ఇల్లు కానీ క్రమంగా నాకే ఎందుకో మా అత్తగారు మాతో ఉండటం నచ్చలేదు ప్రతిరోజు వంట బాగోలేదనో బాబుని ఎప్పుడు ఎత్తుకు పాడు చేస్తున్నారనో ఇల్లు డర్టీగా చేస్తున్నారనో ఆమెను మాటలతో హింసించడం ప్రారంభించాను ఈ కరువు రోజుల్లో మరొక శాల్తి ఇంటికి బరువే కదా ఈ సంగతి రేవతికి చెప్పి వాళ్ళమ్మని పంపేయమన్నాను రేవతి ఉలిక్కిపడి ఈ వయసులో మా అమ్మ ఎక్కడికి పోతుంది నేను తప్ప ఆమెకి ఎవరూ లేరు కూడా మా నాన్న చనిపోయినప్పుడు వచ్చిన మొత్తం పైకం మన బాబు పేరున రాసేసింది కూడా ఇప్పుడు ఎక్కడికి పోతుంది ఎలా బతుకుతుంది అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది నాకదంతా తెలియదు నేను డాక్టర్ని నీకు పనుల్లో సాయంగా వాళ్ళని బాబుని చూడ్డానికి ఆయాని పెట్టగలను కానీ మన మధ్య ఆవిడ ఉనికి నాకు నచ్చడం లేదు పంపేసేయ్ ఒక పదివేలు ఆవిడ ముఖాన పెడితే సరి ఎక్కడికైనా వెళ్ళి ఉంటుంది బాగా చెప్పారండి పదివేలు ఇమ్మన్నారా పదివేలు బాబు పేరున ఆవిడ రాసిన సొమ్ము ఆరు లక్షలకి పైగా ఉంది ఆవిడకి పదివేలిచ్చి పంపేయమంటున్నారా అయినా అమ్మ ఉండటం వల్ల టైముకి మీకన్నీ అమరుతున్నాయి కానీ కష్టమేం లేదే ఎందుకు ఆవిడంటే మీకంత కక్ష నేను కొంచెం సర్దుకు కూర్చుంటూ నేను నీ లాజిక్ పాయింట్లకి ఆన్సర్ చెయ్యలేను డాక్టర్ని కానీ లాయర్ని కాదు పది కాకపోతే ఇరవై వేలు ఇయ్యి అయినా నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు కట్నం పుచ్చుకోలేదే ఇప్పుడు ఆవిడంతటా ఆవిడే ఇస్తే పుచ్చుకోవటం తప్ప అయినా నా తల్లి తండ్రి నా దగ్గర ఉండొచ్చు కానీ అత్తగారు ఉండటం ఏమిటి కర్మ బాగా చెప్పారండి మీ తల్లి తండ్రి ఏనాడో పోయారు వారు బతికుంటే వారిని పొమ్మనేవారేమో మీకు వృద్ధుల పొడ గిట్టదులాగుంది నాకు బాబుకి మాత్రం మా అమ్మ కావాలి మీరేమనుకున్నా సరే నువ్వెంత మొండిగా చెప్తే నేను మొండినే మీ అమ్మని తక్షణం ఇక్కడి నుంచి పంపేస్తావో లేక మనం విడిపోతామో ఆలోచించు చెరచరా బయటికి నడిచాను ఆ రోజు సాయంకాలం వరకు ఇల్లు చేరలేదు హాస్పిటల్లోనే గడిపాను చీకటి పడుతుండగా ఇంటికి వచ్చాను తలుపులు చేరవేసి ఉన్నాయి తెరవగానే చీకటి స్వాగతం పలికింది తడుముకుంటూ లైటు వేశాను టీపాయ్ మీద మడత పెట్టిన కాగితం కనిపించింది మేము ముగ్గురం వెళ్ళిపోతున్నాం మా అమ్మ మీకు ఇష్టం లేనప్పుడు మీరూ మాకిష్టం లేదు రేవతి అని కాగితం ఉంది రేవతి ఇట్లా చేయగలదని ఊహించలేదు వాళ్ళమ్మ ప్రోద్బలమై ఉంటుంది పళ్ళు నూరాను రేవతి ఎట్లా బతుకుంటుంది డిగ్రీ మధ్యలోనే తన చదువు ఆగిపోయింది అయితే కంప్యూటర్ సైన్సు కాబట్టి కొంచెం కంప్యూటర్ వర్క్ వచ్చు అందుకే కాబోలు నన్ను కాదని వెళ్ళిపోయింది పోని బతకలేకపోతే కాళ్ళబేరానికి రాదా ఏం తర్వాత నా మఖం అక్కడి నుంచి ఎత్తివేసి ఈ ఊర్లో ఉంటూ ఇప్పుడే సంవత్సరం నరైంది ఇక్కడ లైఫ్ గడిపిస్తున్నాను టెన్షన్ మర్చిపోవడానికి హాస్పిటల్లో వర్క్ ఎక్కువ చేశాను ప్రతిరోజు రెండు మూడు గంటలు వాకింగ్లో గడుపుతున్నాను అయినా మొదట్లో ఉన్న జిల్ పోయింది గుండె తరచూ బరువెక్కిపోతోంది నేను వదిలేసిన ఊరికి మా ఫ్యామిలీ ఎలా ఉందో చూసి రమ్మని మనుషుల్ని పంపాను కానీ వాళ్ళు ఎలా ఉన్నది ఎక్కడ ఉన్నది తెలియలేదు బాబుని స్కూల్లో వేసి ఉంటారు రేవతికి ఎక్కువ జీతం తెచ్చుకునే అవకాశం లేదు ఎట్లా బతుకుతున్నారో ఏమో అనే చింత పిచ్చి కానీ పని మనిషిని ఆయాని పెడితే డబ్బు అవదా ఊరికే వృద్ధాప్యంలో మా అత్తగారిని ఏవగించుకున్నాను కానీ మనసు గతాన్ని వీడి వర్తమానంలోకి వచ్చింది పాప ప్రశాంతంగా నిద్రపోతోంది నేను గట్టి ప్రయత్నం చేస్తే రేవతి గురించి తప్పక తెలుస్తుంది మరి నేనెందుకు తాత్సారం చేస్తూ మా బాబు భవిష్యత్తుని కూడా నాశనం చేస్తున్నాను అహంకారం అవును అహంకారమే నాలోని అహంకారమే మా అత్తగారిని శత్రువులా చేసింది గుండెల్లో మమత పెరిగితే పూలై పూచి ఆనందం కలిగిస్తుంది అహంకారం పెరిగితే జీవిత సౌదానికి బీటలు వేసి భవనం సమూలంగా కూలిపోతుంది పాప నా కళ్ళు తెరిపించింది పసిమనసు నిజంగా పసిడి మనసే తన బామ్మనే కాక ఇంకొక వృద్ధురాలిని కూడా నిండు మనసుతో ప్రేమించి ఆమెకి సమయానికి వైద్య సదుపాయం కలిగించింది నేను ఉదయం లేవగానే ముందు పాపని వారింటికి చేర్చి ఓల్డేజ్ హోమ్ నుంచి పాప బామ్మని ఇంటికి చేర్చే ఏర్పాటు చేయాలి ఆ తర్వాత రేవతి ఉనికి గూర్చి గట్టి ప్రయత్నం చేసి నలుగురం ఒక గూటికి చేరాలి వృద్ధులకి పసివారికి మధ్య మమతానుబంధం గట్టిది దానిని తెంచితే కుటుంబ వ్యవస్థ పేలవంగా మారుతుంది మమతే మానవ మనుగడకి మూల సూత్రం కదా ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే